महबूब नगर रंगारेड्डी हैदराबाद ग्रैजुएशन एमएलसी एन्निकल प्रचारंलो भागंगा पालमूर पट्टणंलोनी प्राइवेट पाठशालाल उपाध्यायुलतो समावेशमय्यारु मंत्री श्रीनिवास गौड्. प्राइवेट पाठशालाल याजमान्य संघं ट्रस्मा आध्वर्यंलो निर्वहिंचिन ई आत्मीय सम्मेलनानिकि मंत्री श्रीनिवास गौड् मुख्य अतिथिगा हाजरय्यारु. पालमूर पट्टणंलोनी वीवी कन्वेंशन हाल्लो एर्पाटु चेसिन ई समावेशानिकि प्राइवेट पाठशालाल उपाध्यायुलु ट्रस्मा नेत वेंकटय्य మల్లేష్ చల్మారెడ్డిలతో పాటుగా ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 70 ఏళ్ల పాటు పరిపాలించి రాష్ట్రాన్ని దేశాన్ని అధోగతి పాలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కాంగ్రెస్లు దేశానికి చేసింది ఏమీ లేదన్నారు. లక్షల మంది ఉద్యోగులంట రైల్వేని ప్రైవేట్ చేసింది, బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ చేసింది, అట చెప్పుటది మొత్తం ప్రైవేట్ చేసింది. అంటే లక్షల ఉద్యోగాలు ఉన్నటువంటి సంస్థలు, కోట్ల రూపాయల లాభాలు ఉన్నటువంటి సంస్థలని మొత్తం ప్రైవేట్ చేసిండు. ఒకటి రెండు తప్ప అన్ని ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు. ఆయన సీటు ఇంకో సీటు తప్ప అన్ని ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు. బహిరంగనే చెప్పింది మొత్తం ప్రొవైడ్ చేస్తాను. మరి ప్రొవైడ్ చేస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుందా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ అంతా ఉంటుందా? ఓసీలో ఉన్నటువంటి 10% రిజర్వేషన్, పేదవాళ్ళకు ఉన్న రిజర్వేషన్ ఉంటుందా? ఆదాని లాంటి గ్రూప్లకు ఇచ్చేస్తే వాడు గంట లేట్ అయితే గేట్ బంద్ చేస్తాడు, గట్టిగా మాట్లాడితే మెడబెట్టి దుబ్బేస్తాడు బయటికి. మనకు రిజర్వేషన్ లేకుండా మంచి నడిచే లాభాలు నడిచేటువంటి సంస్థలను ప్రైవేట్ కప్ప చెప్పి ఇలా పేదల జీవితాలకు చెలగాట ఆడుకుంటూ ఈ రోజు మేము అధికారంలో వస్తే ఉద్యోగాలు ఇస్తాం, అధికారంలో వస్తే ఇస్తాం ఏం చేయలేదు అని చెప్పి. అసలు గ్యాస్ ధర ఈ నెల ఎంత ఉందో, వచ్చే నెల ఎంత ఉందో ఏమో తెలియదు. జూన్ 2020లో 57 రూపాయల 50 పైసలు పెంచారు. 2020 జూన్లో జూలై వదిలిపెట్టి ఆగస్టు సెప్టెంబర్లో 100 రూపాయలు పెంచారు. సెప్టెంబర్లో 1 రూపాయి మన 1 రూపాయ పెంచింది. 400 ఉన్నటువంటి గ్యాస్ సిలిండరు సంవత్సరం కింద ఇలా 900 అయింది. ఒక్కడన్నా మాట్లాడుతున్నా ఎందుకంటే 10 పైసలు బస్సుల కిరాయి వేస్తే గొడవలు వచ్చింది. మీరు చెప్పండి, ఒక్కరన్నా మాట్లాడుతున్నామా? గప్చుపుగా కట్టేస్తున్నా గ్యాస్ పెరిగే పెట్రోల్ ఇవాళ పెట్రోల్ ధర ఇవాళ ఎంత ఉంటుందో తెలియదు, రేపు ఎంత ఉంటుందో తెలియదు, డీజిల్ ధర ఎంత ఉంటుందో అసలు లెక్కనే లేదు. ఏ రోజు ఏ ధర ఉంటుందో కూడా మనకు తెలియని స్థితిలో ఉన్నాం మనం. ఎగ్జామ్ రాత్రి 100 రూపాయలు పెరిగిందంటే కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. నువ్వు గ్యాస్ డీజిల్ సిలిండరు పెంచుతున్నావు, లాభాలు నడిచేటివన్నీ కూడా ప్రైవేట్ గా పెరుగుతున్నావు, కోట్ల రూపాయలు విలువైనటువంటి ఎవడైనా కానీ మనం ఇంట్లో కూడా కోళ్ళు ఉంటే గుళ్ళు పెట్టుకొని పోయే మనం అది లాభాలు ఇచ్చేటి. ఓ మంచి 10 బ్రాంచ్లు ఉన్నాయంటే స్కూళ్ళు ఏ నడు ఉందంటే మా లక్ష్మణ్ గారు, మా వెంకటేశ్ గారు, లేదా మా మల్లేష్ సరే ఆ స్కూల్లో పనిచేసానికి అప్ప చెప్తారు చూడని నడుపుకో అని చెప్పి ఫుల్ లాభాలు వచ్చిందని నాకు ఇస్తారా? నెలకు 5 లక్షలు 10 లక్షలు వచ్చింది అనుకో ఇస్తారా? చెప్పండి మీరే ఎవరియ్యారు. కానీ మన గవర్నమెంట్ ఇండియాలో మాత్రం కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉండి కోట్ల రూపాయల లాభాలు వచ్చేటివి మొత్తం అమ్మేస్తున్నారు. మరి నిరుద్యోగులు ఆలోచన చేయాలి కదా, మనకి ఉద్యోగాలు ఎట్లొస్తాయని. ఉద్యోగాలు అంటే స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలా, దేశవ్యాప్తంలో ఉద్యోగాలు కూడా మనం హక్కే కదా. ప్రతి అన్ని రాష్ట్రాల్లో వస్తే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మనం ఉద్యోగం చేస్తాం కదా. మరి అన్ని లక్షల ఉద్యోగాలు అవుతాయి. మన తెలంగాణ ఎంత ఉంటాయి? జనాభాలో 1-2% మాత్రమే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఎక్కడైనా కానీ 4.5 కోట్లు అంటే మా అంటే 9 లక్షలు 10 లక్షల మంది ఉద్యోగం. మరి ఏమీ అక్కడ పోవాల్సిందే కదా, అవన్నీ బంద్ అయ్యే కదా, మన జీవితాలు ఎట్లుండాలి అని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఓటు అనేది ఒక్క ఆయుధంతో మొత్తం మనది మనకి చుట్టుకుంటుంది. అంటే విధానాలు, ప్రభుత్వ విధానాలన్నీ కూడా మార్చేది ఆ చట్టసభలు. వాళ్ళు అన్ని రాష్ట్రాలు ఏం చేయకుండా మీ మద్దతు తెలిపితే మాకు కూడా అట్లనే ఉండాలి, ఇట్లా ఉండొద్దు అనే అర్థమే వస్తుంది. ఒక్క సీటు గెలవగానే ఏం మాట్లాడుతూ చూస్తున్నారు? 100 సీట్లలో డిపాజిట్ పోయింది లాస్ట్ టైం. మేము గెలిచిన రోజు 100 సీట్లలో ఒక డిపాజిటే లేదు, కానీ ఈరోజు మనం అనలేము. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? ఒక చిన్న పార్క్ అని ఉన్నాను మా ఉన్నాను, ఇలా ఎన్నో పార్కులు ఇచ్చాం. ఇలా భారతదేశంలోనే ఇండియాలోనే బిగ్గెస్ట్ పార్క్ ఇక్కడ చేస్తున్నాం. 2097 ఎకరాలు చేస్తున్నాం మయూరి చేశారు అర్థం పార్క్. అది
స్టార్ట్ అయింది అంతే, ఇంకా చాలా చేసేది అన్న ప్రాజెక్ట్. అంటే మామూలు అనగానే లేబర్లకు అడ్డం ఉండేది, పాలమూరు అంటే పాలమూరు లేబర్ల జిల్లా అని మాకు చాలా బాధ అయ్యేది. తెలంగాణ ఉద్యమం తిరిగేటప్పుడు అరే మా జిల్లాను లేబర్ జిల్లా అంటున్నారు, అన్ని నదులు ఉన్నాయి కదా ఇట్లయింది అని చెప్పేసి. ఇవాళ మా తపన ఏంటంటే హైదరాబాద్ ఏముందో మామనారు ఉండాలి, హైదరాబాద్ మీద ఆధారపడి మా ఊరు ఉండొద్దు, హైదరాబాద్ లో నాకు ఇల్లు లేదు కదా ప్రాంత లేదని బాధపడద్దు, వాళ్ళ ప్రాపర్టీ ఆటోమేటిక్ పెంచేటట్లు చేయాలి, డబ్బులు ఇవ్వగలేకపోవచ్చు కానీ వాళ్ళకి కొన్న ప్రాపర్టీలు ఇల్లు అన్ని కూడా పెరిగేటట్టు చేయాలి, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ తీసుకొస్తే పెరుగుతాయని. ఇవాళ 2000 ఎకరాల్లో పార్క్ చేస్తున్నాం, మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, బైపాస్ తెచ్చుకున్నాం, 400 ఎకరాల్లో ఐటీ ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చుకున్నాం, అందులో ఐటీ టవర్ ఆఫీస్ 3వ ఫ్లోర్ స్లాబ్ హౌస్ పని స్టార్ట్ అయింది, 3వ ఫ్లోర్ అయిపోతుంది, 4th 5th ఫ్లోర్ అయిన తర్వాత ఆఫీస్ పెట్టి అక్కడ 400 ఎకరాల్లో కూడా ఇండస్ట్రీ చేస్తారు. అంటే హైదరాబాద్ నుంచి ఉద్యోగాలు చేయడానికి మా మామూలు వచ్చిపోవాలి, హైదరాబాద్ నుంచి చదువుకోవడానికి మెడికల్ కాలేజ్కి వచ్చిపోతున్నారు, హైదరాబాద్ నుంచి మన మయూరి కేసీఆర్ పార్క్ వచ్చిపోతున్నాడు, హైదరాబాద్ నుంచి రిటైర్డ్ అయిన కూడా మామూలు ఉందామని చెప్పి ఇవాళ అనుకుంటున్నాను.